సెకండ్ హ్యాండ్ గురించి చెప్పండి. పంచాయతీ గ్యాస్ సిలిండర్ పేలిందని ఇక్కడ ప్రజలు సమాచారాన్ని అందించినప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ 11:45 వరకు మేము చేరుకోవడం జరిగింది. వెంటనే కాల్ చేస్తే నేను కూడా 12:15కి ఇక్కడికి సీన్కి విజిట్ చేశాను. అప్పటికి మంటలు ఉన్నాయి, ఫైర్ ఇంజన్ వారు మంటలను ఆపుతున్నారు. అయితే ప్రాథమికంగా సిలిండర్ పేలి చనిపోయిందని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ముగ్గురు చనిపోయారు. కుమారస్వామి అని, మామిడి కుమారస్వామి అని, అతని వయసు ఒక 50 సంవత్సరాలు ఉంటుంది. వాళ్ళ తల్లి రాజమ్మ, ఆమెకు ఒక 65 ఇయర్స్ నుంచి 67 ఇయర్స్ ఉంటుంది. అదేవిధంగా ఇంకొక మరొక స్త్రీ కూడా, ఆమె పేరు సుజాత అని, ఆమెకు కూడా వయసు 40 సంవత్సరాల వరకు ఉంటుండొచ్చు అని అంటున్నారు. అయితే వాళ్ళ ఫాదరు ఎవరైతే కుమారస్వామి వాళ్ళ నాన్నగారు అయితే ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఐ విట్నెస్. ఆయన చిన్న గాయాలతో బయటికి రావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రాథమికంగా గ్యాస్ సిలిండర్ పేలిందని ఇట్లా విచారణలో కనపడుతుంది. ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నా కూడా దాన్ని వెలికి తీసి ఎలాంటి వారినైనా వదిలిపెట్టకుండా దానికి సంబంధించిన కేసులను కడతాం.